ఏపీలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతుండటంతో అధికారులు స్థానికంగా లాక్డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు నగరంలోని బ్రాడీపేట సహా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇటు నెల్లూరు జిల్లా అంతా క్రమక్రమంగా లాక్డౌన్ గుప్పెట్లోకి వెళ్తుంది. నెల్లూరు జిల్లాలో మొదటిగా కావలి డివిజన్లో ఆంక్షలు అమలు చేశారు. కావలి పరిధిలో సాయంత్రం 5 గంటల వరకే షాపులకు అనుమతిచ్చారు. స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇటీవల పొదలకూరులో వీకెండ్ లాక్డౌన్ అమలు చేశారు. వింజమూరు ప్రాంతంలో కూడా స్థానిక అధికారులు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. తాజాగా విడవలూరు మండలంలో వ్యాపార కార్యకలాపాలపై అధికారులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల వరకే జనాలకు బయట తిరిగేందుకు అనుమతి ఉంది. ఆ తర్వాత కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. ఇప్పుడు ఆత్మకూరు డివిజన్ పరిధిలో కూడా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఆత్మకూరు పరిధిలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే లాక్డౌన్ వెసులుబాటు ఉంటుందని తెలిపారు ఆర్డీఓ చైతవర్షిణి. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Thank you.